ఇటుగా మరొక అప్డేట్ చూస్తున్నాం. బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీకి వరుష షాకులు తగులుతున్నాయి. అధికారం వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ మారగా, బిల్లులు రాకపోవడంతో టీడీపీ గూటికే చేరే ఆలోచనలో కాంట్రాక్టర్లు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఇక కరెంటు రమణారెడ్డి చైర్మన్ రాజగోపాల్ రెడ్డి పెత్తనమే కొంప ముంచిందని వార్తలు వినిపిస్తున్నాయి. బుజ్జగించే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సైతం చేతులు తీసినట్లు తెలుస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో గెలుపు ధీమాతో టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ గా మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, ఓవర్ టు యు. రావ్య, బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ బలం కంటే వైసీపీ బలహీనతే ఇక్కడ టీడీపీ పార్టీకి కొంత మైలేజ్ తెస్తుందని చెప్పవచ్చు. గోవిందరెడ్డికి పక్కనే ఉండి రైట్ హ్యాండ్ గా వ్యవహరిస్తున్నటువంటి కరెంట్ రమణారెడ్డి, అలాగే బద్వేల్ మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న రాజగోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరి మితిమీరిన పెత్తనమే పార్టీలో చాలా మంది నాయకులకు నచ్చడం లేదు. దాంతో వాళ్ళు ఇటు గౌరవము లేక అటు చేసినటువంటి పనులకు బిల్లులు రాక ఇక ఈ పార్టీలో ఉంటే ఉపయోగం లేదంటూ వాళ్ళందరూ కూడా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ బద్వేల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డితో వాళ్ళు టచ్లోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా భారీగా టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. వీరిలో వెళ్తున్న వారందరూ కూడా స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజెంట్ ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, అలాగే ఓట్లను ప్రభావితం చేయగలిగే నాయకులే కావడంతో వైసీపీలో కూడా ఒక గుబులు రేగుతుందని చెప్పవచ్చు. అటువైపు కలసపాడు మొదలుకొని ఇటువైపు అట్లూరు వరకు కూడా ప్రతి మండలంలో కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా టీడీపీ గూటికి చేరుతున్నారు. కలసపాడు మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీపీ భూపాల్ రెడ్డి అనుచరులతో పాటు పూర్వమల్ల ఎంపీపీ కల్వకూరు రమణ, బీకోడూరు నుంచి మాజీ ఎంపీపీ భర్త శేషారెడ్డి, ప్రబలవేడు మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, ఇక బద్వేల్ మున్సిపాలిటీకి వస్తే మున్సిపాలిటీలో జగన్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండి కూడా చైర్మన్ గా వ్యవహరిస్తున్న గురుమోహన్ సొంత సోదరులు కూడా సింగసాని విజయ్ కుమార్, గురురాజ, వీరు కూడా టీడీపీ గూటికి త్వరలో చేరబోతున్నారు. ఇక అట్లూరు మండలంలో ఎంపీపీకి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే అక్కడ మండల నేతగా వ్యవహరిస్తున్న కోతిరెడ్డి రెడ్డయ్య, వీళ్ళతో పాటు ఇక చాలా మంది, మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 223 బూతులు ఉంటే వాటిల్లో ప్రతి బూత్ లో కూడా 100 నుంచి 200 ఓట్లు ప్రభావితం చేయగలిగినటువంటి నేతలే వీళ్ళందరూ. ఈ విధంగా వెళితే మాత్రం ఖచ్చితంగా ఒక 20,000 ఓట్లకు పైగా ఇప్పటికే ఈ వెళ్తున్నటువంటి వారి ద్వారా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అవతల పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే చాలా మంది అసంతృప్తులు ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేసినప్పటికీ గోవిందరెడ్డి పట్టుబట్టి ఈ కరెంట్ రమణారెడ్డి చైర్మన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి పెత్తనాన్ని తగ్గించలేకపోతున్నారు. వాళ్ళను నివారించడంలో ఆయన చేతులు ఎత్తేసడంతో ఇక మిగిలిన లీడర్లు ఎవరు కూడా గోవిందరెడ్డి నాయకత్వాన్ని నమ్మలేక వీరి పెత్తనం కింద పని చేయలేక వాళ్ళందరూ కూడా వేరే పార్టీని చూసుకుంటున్నారు. వాళ్ళందరూ టీడీపీలోకి వెళితే మాత్రం ఖచ్చితంగా కంచుకోటగా బద్వేల్ నియోజకవర్గం ఇప్పటి వరకు 20 ఏళ్ళుగా వైసీపీకి, అలాగే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. అలాంటి కంచుకోటలో ఈసారి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే వేవ్ కొనసాగితే మాత్రం టీడీపీ ఇక్కడ టీడీపీకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.